దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసును ప్రేమించుచున్నావనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుని యేసు క్రీస్తునామలో వందనామలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రత్యేకంగా మనమందరం కూడా లాక్డౌన్లో ఉన్నాం ఈ లాక్డౌన్ వలన అనేకమంది అనేక రకాలుగా శ్రమలు కష్టాలను ఎదుర్కొంటున్నారు కొంతమంది ఈ కరోనా వైరస్ వలన ఇబ్బంది పడుతున్నారు మరికొంతమంది కరోనా వ్యాధి రాకపోయినప్పటికీ కూడా ఆ స్ట్రీట్లో ఆ కాలనీలో ఇంకెవరికైనా రావడం వలన వీరు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కొంతమంది కరోనా వలన మరణిస్తుంటే మరి కొంతమంది కరోనా అనేటువంటి భయము వలన ఇబ్బందులకు గురవుతున్నారు మరికొంతమంది దీనివలన ఎలాంటి పనులకు వెళ్ళలేక పది రూపాయలు సంపాదించుకోలేక తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందికరముగా బాధపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరోనా వ్యాధి ఈ సమస్య ఒక్క మన జిల్లాది లేదా మన రాష్ట్రానిది మాత్రమే కాదు కానీ ఈ సమస్య ప్రపంచం మొత్తానిది క్రీస్తు నందు ప్రేమే దేవుని బిడ్డారా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం మా కొరకు మా ఈ పరిచరుల కొరకు కూడా మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామున వందనములు తెలియచేస్తున్నాను క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డల యూత్ గాస్పాల్ టీమ్ దర్శనము ప్రభు ఇచ్చినటువంటి చివరి ఆదేశము గ్రేట్ కమిషన్ ఈ చివరి ఆదేశంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తున్నాం మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడి రెండవ విషయము మీరు వెళ్ళి సమస్త జనులకు స్వార్థను ప్రకటించుడి ఈ రెండు దర్శనాలతో మనం పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం గత నాలుగు సంవత్సరములుగా ఉత్తర భారతదేశంలోని అస్సాం రాష్ట్రములో ఉన్నటువంటి మిస్సింగ్ అనేటువంటి తెగ ప్రజల మధ్య అదే రీతిగా సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి నేపాలీల మధ్య కూడా పరిచయను కొనసాగిస్తున్నాం క్రీస్తునందు ప్రేమే దేవునిబడిలారా మరి ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ సమయంలో మరి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి ఒక పది మంది మిషనరీలకు ప్రతి మాసం కూడా మరి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభు మమ్మల్ని బలపరుస్తున్నాడు దాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతగానో స్థుతి చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోక మునుపు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా విన్నపాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ఎందుకనంటే అస్సాం రాష్ట్రంలో మిస్సింగ్ తెగ ప్రజల మధ్య పరిచయం చేస్తూ ఉన్నాం అని మీకు తెలియచేశాను కదా పేరు దిబాకర్ పేగు ఇతడు పేగు అనేటువంటి ఒక క్లాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి ఒకగానొక కుమార్తె ఉంది ఆ పాపకు కేవలం ఐదు సంవత్సరాలు పేరు గ్లోరీ పేగు ఈ దిపాకర్ పేగు మాతో కలిసి మిషనరీ పరీక్షలను అస్సాం రాష్ట్రం మిస్సింగ్ తెగల ప్రజల మధ్యలో కొనసాగిస్తూ ఉన్నాడు అయితే దుఃఖాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఈ గ్లోరీ పేగుకి మరి బ్రెయిన్లో క్యాన్సర్ రావడం జరిగింది అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పడం జరిగింది మరి అస్సాం రాష్ట్రంలో దానికి వైద్యం అందకపోవడం వలన మరి ఆ పాపను తీసుకొనిచ్చి ప్రస్తుతం మన తమిళనాడులో ఉన్నటువంటి సిఎంసి వెల్లూరులో వైద్యాన్ని అందిస్తున్నాం పాపకి మొదటి సర్జరీ జరిగింది క్రీసనది ప్రమే దేవి అయితే డాక్టర్లు చెప్పింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ పాప బతుకుతుంది అంతకంటే ఎక్కువ ఆ పాప బ్రతకదు అని వారు తెలియచేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది పాపకి రేడియోథెరపీ కీమోథెరపీ ఇస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతము పాపకి రెండు కాళ్ళు పని చేయడం మానేశాయి ఎడం చేయ కూడా పని చేయట్లేదు ఆ తర్వాత కంటిన్యూస్గా జ్వరం వస్తుంది వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి మరలా స్కాన్ చేస్తే పాపకి తలలో నీరు ఉందని చెప్పి మరలా మైనర్ సర్జరీ చేసి ఆ పాప తల్లోకి ట్యూబ్ వేశారు ఎందుకు ఈ వాటిలన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే దయ ఉంచి గ్లోరీ పేగు కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రత్యేకముగా యూత్ గాస్పల్ టీం తరఫున మనందరినీ కూడా విన్నవించుకుంటున్నాను నిజంగా అంత చిన్న వయసులో ఆ పాప ఎంతో శ్రమ పడుతుంది ఒక పక్క తల్లిదండ్రులు మిషనరీలు దేవుని పరిచయం చేస్తున్నారు చాలా చిన్న సంఘము అస్సాం రాష్ట్రంలో మిస్సింగ్ అయినటువంటి ట్రైబల్ పరిసర మధ్య చేస్తున్నారు దయించి ఆ కుటుంబం కోసం ఆ తల్లిదండ్రులకు ఆదరణ కోసం ప్రార్థన చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమది కాని రాష్ట్రంలో తమ తమకు తెలియనటువంటి ప్రజల మధ్య తమకు తెలియనటువంటి భాష ఇలా అనేకమైనటువంటి కష్టాలను వాళ్ళు మరి సీఎంసి వెల్లూరు ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు మేము కూడా లాక్డౌన్ వలన వెళ్ళలేకపోతూ ఉన్నాం కనుక పాప కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రత్యేకంగా మరి అందరినీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావి సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అందులోని సత్యమును మేము గ్రహించటానికి సహాయం చేయండి ప్రభాని వాక్యం ఒక ఆశీర్వాద కరువుగా దీవెన కర్మగా ఉండునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తునాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అపస్తుల కార్యములు మూడో అధ్యాయము ఒకటో వచ్చనం నుంచి పదో వచనం వరకు చేరిన సంఘటనను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము ఏసుకు సమస్తము సాధ్యమే యేసుకు సమస్తము సాధ్యమే ప్రేమనటువంటి ప్రేమైనటువంటి దేవునిబిడారా ఈ ఒకటి నుంచి వచనాలలో ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో పేతృ ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప మహత్కార్యమును మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి పేతృ ద్వారా జరిగిన గొప్ప మహత్కార్యము అనడం కంటే యేసు ప్రభు పేతృ ద్వారా చేసినటువంటి ఒక గొప్ప మహత్కార్యము అనంటే ఇంకా చాలా బాగుంటుందేమో ఎందుకనంటే స్వస్థ పరిచేది ప్రభువు మాత్రమే స్వస్థ పరిచేది మనుషులు కానే కాదు క్రీస్తునందు ప్రమేయం దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి మరి ఈ ఒకటి నుంచి పది వచనాలు ఈ లేఖన భాగాల్ని మనం చదువుతున్నట్లయితే అక్కడ పేతృ యోహానులు వారిరువురు కూడా దేవుని ఆలయమునకు ఎక్కి వెళుతుంటుడుగా నలుబది సంవత్సరముల నుంచి భిక్షగాడిగా లేకపోతే పుట్టు కుంటివాణిగా ఉండి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండి పేతృ యోహానులను భిక్షము అడుగుకొనిను అని ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అపస్తుల కార్యములు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఆగమనమును మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి అంతకుముందు ప్రభు మరి అపోస్తుల్లో చెప్పిన మాట ఏంటి అని అంటే ఆయన అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయుల మనం చూస్తాం తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఇదిగో మీరు ఎరిషలేమును విడిచి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం ఆ వాగ్దానం ఏంటి అని మనం ఆ కింద ఎనిమిదో వచనంలో గమనిస్తే అక్కడ మాట ఇదిగో మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని అందరు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రభు వలన విన్నటువంటి తండ్రి యొక్క వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రభు పేతురు యోహాన్లు మరియు అపోస్తులందరితో చెప్పిన మాట మీరు ఎరుశలేమును విడిచి వెళ్ళక ఎరుషలేములో ఉండి ఆ పరిశుద్ధాత్మ బాప్తీష్మం కొరకు కనిపెట్టుడి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట ప్రకారము దాదాపు నూట ఇరవై మంది మేడగది మీద కూర్చొని వారు ప్రార్థన చేస్తూ ప్రభు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తీష్మం కొరకు వారు కనిపెట్టారు వారు పరిచయన ప్రారంభించలేదు కానీ కనిపెట్టారు ప్రార్థన చేస్తున్నారు అపస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ బాప్ వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా కొంతమంది కలవరపడ్డారు మరికొంతమంది ఆశ్చర్యపడ్డారు మరికొంతమంది ప్రభు యొక్క గొప్ప కార్యములను వీరు వివరించట విని ఆశ్చర్యపడి వారు ప్రభుని స్థుతించారు అని రాయబడి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దాని వలన పేతురు చేసినటువంటి ప్రసంగమును బట్టి మూడు వేల మంది రక్షించబడి నూట ఇరవై మందితో ఈ మూడు వేల మంది కూడా కలిసి ఒక సంఘముగా ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఆగమనము మాత్రమే కాదు సంఘం యొక్క ఆరంభాన్ని కూడా మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవనబిడ్డలారా మరి ఈ మూడో అధ్యాయం ప్రారంభంలో యోహన్లు వారిద్దరూ కూడా దేవాలయమునకు ఎక్కి వెళ్తుంటగా ఈ భిక్షగాడు కుంటివాడు వాళ్ళని అడిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ పేతురు పేతృయోహాన్లు చెప్పినటువంటి మాట అయా వెండి కానీ బంగారము కానీ మా యద్ధ లేవు కానీ మా యద్ధ ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము అని వాళ్ళు అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తునందు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఈ వ్యక్తి గురించి రాయబడినటువంటి మాట నలభై సంవత్సరముల అంటే పైబడినటువంటి వ్యక్తి అని రాయబడి ఉంది అంటే నలభై సంవత్సరాల నుంచి మరొక మాటలు చెప్పాలంటే ఒక పుట్టు కుంటి వాణిగా ఈ వ్యక్తి బాధపడుతున్నాడు ఆలోచించండి ఈ నలభై సంవత్సరాల్లో అతడు ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటాడో ఈ నలభై సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఏడ్చుంటాడో ఈ నలభై సంవత్సరాల్లో ఎన్నిసార్లు కన్నీరు కార్చి ఉంటాడో క్రిష్ణపురీ దేవునిల జ్ఞాపకం చేసుకోండి నడిచి వెళ్ళే ప్రతి వ్యక్తిని చూసిన ప్రతిసారి ఎందుకు నా బ్రతుకే ఇలా ఉంది నేనెందుకు ఇంత దరిద్రుణ్ణి అందరూ బాగున్నారు కదా అందరూ నడుస్తున్నారు కదా నేను కూడా ఒక్కసారి అలా నడిస్తే ఎంత బాగుంటుందో అనే ఆలోచనలు ఖచ్చితంగా అతనికి వచ్చే ఉంటాయి ఎవరైనా పరిగెత్తినప్పుడు అయ్యో నా జీవితంలో ఒక్కసారి సారైనా నేను పరిగెత్తగలనా ఇక నా బ్రతికి ఇంతేనా నా బ్రతికినంత కాలం నేను ఇలా అవిటివానిగానే ఉండాలా అని ఎంతగా కుమిలిపోయి ఉంటాడో ఎంతగా ఏడ్చుంటాడో ఖచ్చితంగా చిన్నతనంలో తన తల్లిదండ్రులు కూడా అనేకమైన ప్రయత్నాలు చేసి ఉంటారు అయితే ప్రయత్నాలు విఫలమైపోయి ఉంటాయి కారణమేంటి మనకు అందరూ కూడా తెలుసు మనకు తెలుగులో ఒక సామెత ఉంది పుట్టుకతో వచ్చింది గిట్టేంత వరకు కూడా పోదు అని జ్ఞాపకం చేసుకోండి పుట్టుకతో వచ్చినటువంటి జబ్బులు నైమోడ ఉన్నటువంటిది అసాధ్యమైనటువంటివి పుట్టుకతో గుడ్డివారుగా ఉన్నటువంటి వారు చూపు పొందుకోవడం అనేటువంటిది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇది అసాధ్యమైనటువంటి విషయం మనకు తెలిసిన విషయమే నీసనందు ప్రేమైనటువంటి దోనిబిడ్డారా జ్ఞాపకం చేసుకోండి మరి నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి అలాగే ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ వ్యక్తి తనకై తాను నడవలేడు కాబట్టి ఒక అడుక్కోడు ముందుకు వెళ్ళాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల మీద వేరే వారి మీద ఆధారపడుతుండేటువంటి వ్యక్తి ఇక్కడ చదువు లేఖన భాగం ప్రకారం కూడా కొంతమంది ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రతి దినము ఆ దేవాలయం దగ్గర కూర్చోబెట్టి మరలా సాయంత్రము ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళేటువంటి వారు అని రాయబడుతుంది క్రిష్టినందు ప్రిమైనటువంటి దేవుని బిళ్ళారా ఆలోచించేయండి ఆ సమయంలో పేతృయ్యోహన్లు చెప్పిన మాట మా దగ్గర ఏమీ లేవు అయితే మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము అని అంటున్నారు ఈ మాటలు ఎందుకు మీ ముందుకు తీసుకొని వస్తున్నానంటే ఈ వాక్యం ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి నిస్పృహ ఇలాంటి దుఃఖము కన్నీరు ఖచ్చితంగా చాలామందికి ఉండే ఉంటాయి కొన్నిసార్లు మనల్ని మనం దూషించుకుంటుంటాం నా బ్రతికే ఎందుకు ఇలా ఉంది నిజంగా నేను చాలా దరిద్రుణ్ణి నా అంత దరిద్రులు బహుశాకి ప్రపంచంలో ఎవరు ఉండరేమో కష్టాలన్నీ మాకేనేమో సమస్యలన్నీ మాకేనేమో శ్రమలన్నీ మాకేనేమో అందరూ బాగున్నారు మా బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పి చాలాసార్లు మనం కుమిలిపోతూ ఉంటాం క్రీస్తునందు దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ అలా కుమిలిపోతున్న నీ దగ్గరికి ఈరోజు వస్తున్నటువంటి సందర్ సందేశం ఏంటి అంటే ప్రభుకు సమస్తము సాధ్యమే జ్ఞాపకం చేసుకోండి నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేశారో మనకు తెలియదు కానీ ఎవరు వల్ల కాలేదు కాదు కూడా ఎందుకంటే ఈ వ్యక్తికి పుట్టుక నుంచి కాళ్ళు లేవు కాబట్టి వాటిని ఎవరు కూడా ఇవ్వలేరు కాబట్టి ఈరోజు ఇంతగా మరి వైద్య రంగంలో అభివృద్ధి చెందినప్పటికీ కూడా పుట్టుకతో వచ్చినటువంటి వ్యాధులు నయం చేయడం అటువంటిది హైలీ ఇంపాసిబుల్ అసలు ఇది ఇంకో వాటిలో చెప్పాలంటే ఇది అసాధ్యము క్రీస్తునందు ప్రేమ దేవుని వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి మనుషులకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యం ఒకవేళ దేవునికి కూడా అసాధ్యము అని అంటే ఆయన దేవుడు కానే కాదు కనుక జ్ఞాపకం చేసుకోండి దేవునికి సమస్తము సాధ్యము ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేనే క్రిస్యందు ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చూడండి నేను దాదాపు చాలా సంవత్సరాలు నేను మరణ పడకలో ఉండి నేను బాధపడుతూ ఉన్నాను ఒకనొక సందర్భంలో నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వలన నేను గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బైబుల్ కాలేజీలో విద్యను అభ్యసించడానికి వేదాంత విద్యను అభ్యసించడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికే నేను అనారోగ్యంగా చాలా బలహీనంగా ఉన్నాను దాదాపు నేను దాదాపు నేను అప్పటికే ఆరు సంవత్సరాల నుంచి ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉన్నాను కృష్ణ దేవుళ్ళ పగలంతా బాగుంటుంది సాయంత్రం అవ్వగానే నా కడుపు ఒక ఒక పెద్ద కుండలాగా ఉబ్బిపోతూ ఉంది ఆ తర్వాత ఆ శరీరంలో లేకపోతే నా కడుపులో ఒక రెండు చేతులు జస్ట్ పేగునలా పట్టి గట్టిగా నలిపేస్తున్నట్లు ఒక అగ్నిగోళం లోపల బగబగా మండిపోతున్నట్లు ఉండేది నేను అలా చాలా సమస్యలు అనుభవించేవాడిని కనీసం ఒక రోజులో ఏడెనిమిది సార్లు వామిటింగ్స్ చేసుకునేవాడిని ఏం తిన్నా వామిటింగ్సే ఏం తిన్నా వామిటింగ్ వామిటింగ్సే కంటిన్యూస్గా నాకు దగ్గు అలా వస్తూనే ఉండేది చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళాం చాలా ప్రయత్నాలు చేసాం ఎక్కడ కూడా మాకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు సో ఏదేమైనప్పటికీ కూడా నా తల్లి నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన నేను గుంటూరు ప్రాంతంలో బైబుల్ కాలేజ్ చదువుతున్నాను ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను అప్పటికే నేను చాలా శ్రమ చాలా బాధపడిపోయాను వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి మా ప్రిన్సిపాల్ నన్ను పిలిచి అజయ్ నువ్వు శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నావు నువ్వు ఎక్కడే ఉంటే మరి నీకేమన్నా ప్రమాదం జరిగితే అది కాలేజీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉండడమే నీకు క్షేమం ఎందుకంటే నీ ఆరోగ్యం నీకు ఏమాత్రం సహకరించట్లేదు కాబట్టి అని చెప్పడం జరిగింది నేను గదికి వెళ్ళాను చాలా కూర్చొని కుమిలిపోతున్నాను ఏడుస్తున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో నా తల్లి నువ్వు దేవుని సేవ చేయాలి దేవుని సేవకు వెళ్ళు అని ప్రోత్సహించింది నేను బైబుల్ కాలేజ్కి వెళ్తే మా ప్రిన్సిపాల్ ఏమో నీకు ఆరోగ్యం బాగలేదు నీకు ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడమే నీకు మేలు అని అని చెప్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు నా పరిస్థితి అంతా కూడా గందరగోళంగా తయారైపోయింది నన్ను నేను తిట్టుకుంటున్నాను ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది అందరూ బాగున్నారు కదా అందరూ చదువుకుంటున్నారు కదా నాకే ఎందుకు ఇంత కష్టం అని చెప్పి కుమిలిపోతున్నాను కుమిలిపోతున్నాను ఆ రోజు రాత్రి పండుకున్నాను నా నా పక్కన పండుకొని నిద్రపోతున్నారు కానీ నాకు నిద్రపట్టట్లేదు ఏడుపుచ్చేస్తూ ఉంది కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఇంకా నా బ్రతుకు ఇంతేనా నా జీవితం ఇంతేనా ఇంకా నాకంటూ ఒక మంచి జీవితం ఉండదా నేను ఇలాగే చచ్చిపోతానా అని చెప్పి నేను ఆ రాత్రంతా ఏడుస్తున్నాను తెల్లవారుజామున మూడు గంటలకి నాకు దేవుని మీద చాలా కోపం వచ్చింది అందుకోసమే దేవునితో ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి పోరాడాలని చెప్పి అందరూ నిద్రపోతుండగా తలవారుజామున మూడు గంటలకి నేను మిద్ది మీదికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను ఏడుస్తున్నాను ప్రభావ ఇక నా బ్రతుకు ఇంతేనా నా జీవితం ఇంతేనా ఇంకా నేను ఎప్పుడు బాగుపడనా అని చెప్పి ఏడుస్తున్నాను ఏడుస్తూ ఏడుస్తూ నేను దేవుని దగ్గర ఒకటే పోరాడాలని తీర్మానం చేసుకున్నాను అదేంటి అంటే ఒకటి ఈ రాత్రి నాకు స్వస్థత లేకపోతే ఈ రాత్రి నన్ను చంపేయి నాకు బ్రతకాలని ఆశ లేదు ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు కనుక ఈ రాత్రికి నన్ను స్వస్థపరచు లేదా ఈ రాత్రికి నా ప్రాణం అని చెప్పి దేవునితో పెరుగులాడుతున్నాను పోరాడుతున్నాను క్రిష్ణనందుని పిడ్డారు తెల్లవారుచే నాలుగు గంటలైంది ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఆవేశంలో దేవుని మీద కోపంతో ఒక మాటను నేను ఉపయోగించాను ఏమన్నానంటే ప్రభా నువ్వు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నీ సేవ నేను చేస్తాను అని అన్నాను క్రిష్ణనందమేబిడ్డారు ఎప్పుడైతే ఆ మాట అన్నానో నా హృదయంలోనికి చెప్పలేనంత సంతోషం చెప్పలేనంత ఆనందం మరొక మాటలు చెప్పాలంటే ఆరు సంవత్సరాలుగా నాకు సంతోషం ఆనందమైనటువంటి ల లభించలేదు ఆరు సంవత్సరాలుగా మరణ ఉన్నాను కాబట్టి ఎంతో వేదన అనుభవిస్తున్నాను కాబట్టి నా హృదయంలో సంతోషం ఆనందమైనటువంటి కనుమరుగైపోయింది కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశానో చెప్పలేనంత సంతోషంతో నింపబడ్డాను ఆనందం చెప్పలేనంతగా ఉంది ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే క్రీస్తునందు ప్రమే దూరం పెట్టారా ఆ రాత్రి నేను ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పినటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన పదం ఉంది అదేంటంటే ప్రభావ నువ్వు స్వస్థపరిచిన స్వస్థపరచకపోయినా నీ సేవ నేను చేస్తాను అంతకుముందు కూడా నేను ఒక తీర్మానం తీసుకున్నాను ఆ తీర్మానం తీసుకుని నేను బైబుల్ కాలేజ్కి రావడం జరిగింది అంతకుముందు నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే ప్రభా నువ్వు స్వస్థపరిస్తే నీ సేవ చేస్తాను కృష్ణనందు ప్రేమ దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి అంతకుముందు నేను చేసినటువంటి ప్రార్థనలో స్వార్థం ఉంది అంటే ప్రభా ఇదిగో నువ్వు నాకు ఒకటిస్తే నేను నీకు ఇంకొకటి ఇస్తా నువ్వు నన్ను బాగు చేస్తే నేను నీ సేవ చేస్తా అంటే నువ్వు బాగు చేయలేదు అనుకో నేను నీ సేవ చేయను నందు దేవుడు దేవుడిలారా చాలాసార్లు మనం దేవునికి ఎరలేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం దేవుని దగ్గర స్వార్థంతో ప్రార్థన చేస్తూ ఉంటాం ఇదిగో నువ్వు నాకు గానీ ఉద్యోగం అనుకో మొదటి డబ్బులు నీకే ఇచ్చేస్తాను మొదటి చేత నీకే ఇచ్చేస్తాను మొదటి దశ బాగా నీకే ఇచ్చేస్తాను లేకపోతే ఒక నాలుగు నెలలు నీకే చేత ఇచ్చేస్తాను పెట్టారా దేవునికి డబ్బు కురువా దేవునికి నువ్వు దానం ఇస్తావా దేవునికి నువ్వు ఇస్తావా జ్ఞాపకం చేసుకో దేవుడు నీకిచ్చిన దాంట్లో నుంచే నువ్వు కృతజ్ఞతగా దేవునికి ఇస్తున్నావు అంతే అంతేకాని నీవు సంపాదించలే నీ డబ్బులో నుంచి నువ్వు దేవునికి చిల్లి గవ్వ కూడా ఇవ్వట్లేదు ఇవ్వలేవు కూడా ఎప్పటికీ దేవుడు నీకిచ్చిన దాంట్లో నుంచే కృతజ్ఞతగా నువ్వు కొంత ఇస్తున్నావు జ్ఞాపకం చేసుకోండి చాలా సందర్భాలు దేవునికి ఎరవేయడానికి ప్రయత్నం చేస్తుంటాం స్వార్థపూరితమైనటువంటి ప్రేమ క్రీస్తునంద ప్రేమ దేవుడి జ్ఞాపకం చేసుకోండి కానీ దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు ఆయన్ని నిస్వార్థంగా ప్రేమించాడు నిస్వార్థంగా ప్రేమించాడు ఆయన మన దగ్గర నుంచి డబ్బును ఎక్స్పెక్ట్ చేయలేదు బంగారాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే ధన ఎక్స్పెక్ట్ చేయలేదు అవి ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మన హృదయం మాత్రమే ఆయన కావాలని కోరుకున్నాడు ఆ హృదయంలో ఆయన చోటును కోరుకున్నాడు క్రీస్తునందు దేవుని జ్ఞాపకం చేసుకోండి దేవుని ఇది మన ఎడలో ఉన్నటువంటిది నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆయన మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా తన ప్రేమను మనకిచ్చాడు కానీ మనము దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు స్వార్థపూరితమైన ప్రేమను కనపరుస్తూ నువ్వు నాకు అదిస్తే నేను నీకు ఇదిస్తాను నువ్వు నాకు అది నీకు ఇదిస్తాను అని చెప్పి దేవునితో సారబేరాలో ఆడుతూ ఉంటాను క్రిష్న ప్రమో అందుకోసం ఇంతకుముందు నేను చేసిన ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన ప్రభావను నన్ను స్వస్థపరిస్తే నీ సేవ చేస్తాను కానీ ఇప్పుడు నేను చేసిన ప్రార్థన ప్రభా ను స్వస్థపరిచిన స్వస్థపరచకపోయినా నీ సేవ చేస్తాను దేవుని ప్రముధుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మనిషికి శారీరక స్వస్థత కంటే ఆత్మ స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది శారీరక స్వస్థతలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవి పర్మినెంట్ కాదు బహుశా ఈరోజు నేను శారీరక స్వస్థతను పొందుకున్నాను అనుకోండి మరలా నా జీవితంలో ఇంకే అనారోగ్యం రాదా ఇంకే ఏ బలహీనత రాదా ఖచ్చితంగా వస్తాయి మనిషి శరీరంలో ఉన్నప్పుడు మరి జబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ జ్ఞాపకం చేసుకోండి శరీర స్వస్థత కంటే ఆత్మకు స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను అదేంటి అంటే నా శరీరానికి ఒకవేళ అనేకమైన జబ్బులుండి నా శరీరమంతా కురుపులుండి నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా ఆత్మకు స్వస్థత కలిగినట్లయితే నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలను ఒకవేళ అలా కాకుండా నా శరీరం అంతా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండి నేను చాలా సౌందర్యవంతుడిగా ఉండి ప్రభు నా రక్షకుడిగా అంగీకరించకుండా నా ఆత్మకు స్వస్థత లేకపోతే నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను కనుక ఏది ప్రాముఖ్యం శారీరక స్వస్థత కాదు ఆత్మకు స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఈ సత్యం నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైంది అందుకోసమే ప్రభుత్వం తీర్మానం చేసుకున్నాను ప్రభావ నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నీ సేవ చేస్తాను ఎందుకనంటే ఆల్రెడీ నా ఆత్మకు నువ్వు స్వస్థతనిచ్చావు నా కోసం రక్తాన్ని చిందించావు నా కోసం శ్రమ పడ్డావు నా కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేసావు ఇంతకంటే విలువైనటువంటి ఆశీర్వాదం నా జీవితంలో మరొకటి లేదు అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ప్రభావ నీ సేవ చేస్తాను అని ఒక బలమైన తీర్మానంలోకి వచ్చాను క్రిష్ణనంద ప్రమేంద్రబిళారా చాలా సంతోషంగా తలవారితో మన మేడ నుంచి కిందకి దిగేశాను ఆ మరుసటి రోజు ఉదయాన్నే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం రాత్రి జరిగిన సంఘటన అన్ని కూడా ఆయనకు చెప్పాను ఆయన కూడా సరే సంతోషించి సరే చేయి నువ్వు కాలేజీలో కొనసాగు ఏమైనా అయితే తర్వాత మనం చూసుకుందామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది క్రీస్తునంద్రమే దర్బిడ్లారా ఇంకా ఆ రోజంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇక నాకు స్వస్థత గురించి నేను ఆలోచించాను స్వస్థత వచ్చినా రాకపోయినా నేను ప్రభు సేవ చేస్తున్న ప్రభు నన్ను వాడుకోవచ్చు చాలని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాను క్రిష్ణనంద ప్రభేంద్రమిలారా హృదయంలో ఒక చిన్న ఆశ ఇప్పుడు నేను సరైన తీర్మానంలోకి వచ్చాను కాబట్టి ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ప్రభువు నాకు మేలు చేస్తాడని కానీ ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బహుశా నేను ఆ ముందు రోజు నేను నా జబ్బుతో ఎనభై శాతం బాధపడుతుంటే ఆ మరుసటి రోజు అంటే నేను తీర్మానం చేసుకున్నటువంటి ఆ సాయంకాలమున నా జబ్బు తొంభై శాతానికి వెళ్ళిపోయింది తొంభై శాతానికి మరలా వామిటింగ్స్ కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది నేను కంప్లీట్గా బాడీలోంచి నా శక్తి అంతటిని కోల్పోతున్నాను కంటిన్యూస్గా వామిటింగ్స్ కంటిన్యూస్గా కాఫ్ వచ్చేస్తుంది ఏమీ చేయలేకపోతున్నాను స్థితిలో అలాగే ఉండి అక్కడే స్పృహ తప్పి నేను కాలేజీలోనే పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు మరుసటి రోజు ఉదయం తెల్లవారుసామున నేను విజయవాడ రైల్వే హాస్పిటల్ అడ్మిట్ అయినాను మా తండ్రి గారు రైల్వేలో జాబ్ చేస్తుంటారు కాబట్టి విజయవాడ రైల్వే హాస్పిటల్ అడ్మిట్ అయినాను ఈ చేతికి ఒకసారి అయిన ఈ చేతికి ఒకసారి అని పెట్టేస్తున్నారు మరలా గుండె పగిలిపోయింది ప్రభా నిన్నటి తినానే కదా ప్రభావా ఒక సరైన తీర్మానంలోకి వచ్చాను మరలా ఈ పరిస్థితి ఏంటి నాకు నాకు వాస్తవానికి స్వస్థత కలుగుతుందని నేను అనుకుంటే ఇదేంటిది నా జబ్బు ఇంకా ఎక్కువైపోయింది నా బ్రతికింతేనా మరలా ఏడవడం ప్రారంభించాను మరలా ఏడడం ప్రారంభించాను కుమిలిపోతున్నాను నా బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు క్రిస్తాపురం ఉందని వెళ్ళరా ఒక దుప్పటి కప్పుకున్నాను ఆ దుప్పటి లోపల కూర్చొని కుమిలి 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 ఏడు చేస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు నా తండ్రి వచ్చాడు నన్ను అడ్మిట్ చేశాడు నా తండ్రి కాకినాడ మరి పోర్టులో అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మరి అక్కడ పర్మిషన్ కోసం మరి మా నాన్నగారు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఒక్కనే విజయవాడ రైల్వే హెస్పిటల్లో అడ్మిట్ అయినాను ఏం చేయాలో అర్థం కావట్లేదు పోనీ ఆ రైల్ హాస్పిటల్ మిద్ది మించి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామంటే అదేం పెద్ద బిల్డింగ్ కూడా కాదు బహుశా ఒక రెండు మూడు అంతస్తులు ఉంటుంది పడితే కాలు చేతులు ఇవ్వడం తప్ప ప్రాణం పోయేది ఏముండదు ఏం చేయాలో అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది ఏడుస్తున్నాను కుమిలిపోతున్నాను నలిగిపోతున్నాను నా బ్రతికింతేనా నా అంత దరిద్రుడు ఇంక ప్రపంచంలోకి ఎవరు ఉండరా నేనే ఇంత రోగిస్తే వాడినా క్రిష్ణపురం దేవట్లేరా నన్ను చూస్తున్నా నా స్నేహితులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఒక స్కెలిటన్ లాగా ఒక లాగా తయారైపోయాను నా స్నేహితులు నన్ను చూస్తున్నాను నన్ను గుర్తుపట్టట్లేదు నేను వెళ్ళి వాళ్ళని పలకరిస్తే తప్ప నేను పలకరించినా కానీ ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను ఒక ఎయిడ్స్ రోగిలాగా లేకపోతే క్యాన్సర్ పేషెంట్ లాగా ఒక టీబీ జబ్బు వచ్చినటువంటి వాడిలాగా లేకపోతే అసలు ఇప్పుడు డాక్టర్లు ఏ మందు కనిపెట్టినటువంటి ఒక కొత్త జబ్బు నాకే వచ్చినట్లుగా నన్ను విచిత్రంగా చూస్తున్నారు అఫ్ వాస్తవానికి నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఒక లాగా తయారైపోయాను ఏం చేయాలో అర్థం కావట్లేదు మరలా ఆ రోజు రాత్రి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ప్రభా నా అంత దరిద్రుడు ఈ ప్రపంచంలోకి ఎవరు ఉండరు నాకు చచ్చిపోవడానికి కూడా నాకు మార్గం లేదు దయచేసి నేను చచ్చిపోవడానికి నువ్వే నాకు ఒక మార్గాన్ని చూపించు నేను చచ్చిపోతాను నాకు ఒక మార్గాన్ని చూపని చెప్పి ఏడుస్తూ ఉన్నాను క్రీస్తునందులారా ఆ మరుసటి రోజు తెల్లవారుజామున నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక పేషెంట్ ఉన్నాడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు తమ్ముడు అతను అంతా ఏడుస్తున్నట్టున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చెప్పాను నా దరిద్రుడు నాంత రోగిష్టివాడు నా నికృష్టుడు ఈ ప్రపంచానికి ఎవరు ఉండరు అంకుల్ ఇదిగో ఇది ఇది నా పరిస్థితి ఇలా బాధపడుతున్నాను నేను అని అన్నాడు అప్పుడు నాతో ఆయనకు ఒక తమ్ముడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అన్నా నేను ఏడు రోజుల నుంచి ఉన్నాను తమ్ముడు ఏడు రోజులకే నువ్వు ఇలా అంటే ఇదిగో నీ ఎదురుగా బెడ్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒకసారి నువ్వు గమనించు ఆయన దాదాపు ఏడు వారాలు దాదాపు దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు నెలల నుంచి అతడు ఇదే హాస్పిటల్లో ఇదే వార్డులో ఉన్నాడు భార్య బిడ్డలు అందరూ ఉన్నారు కానీ ఎవరు వచ్చి పట్టించుకోరు జీతం కోసం వచ్చి సంతకం పెడుచుకొని వెళ్ళిపోతారు అతనితో పోల్చుకో ఒకసారి నువ్వు ఎంత అదృష్టవంతుడు అన్నాడు ఆ మాట ఎందుకో తెలీదు నా హృదయాన్ని బద్దలు చేసింది అప్పుడు దాకా నేను అనుకున్నాను నేనే దరిద్రుడి కానీ ఆయనతో అన్నాడు అతనితో పోల్చుకో నువ్వు ఎంత అదృష్టవంతుడో నీకు అర్థమవుతున్నాను అన్నాడు ఆ మాటకి నా హృదయం బద్దలైపోయింది ఏం చేయడం అర్థం కాలేదు ఎక్కువలు పెట్టి నీ ఏడ్చేస్తున్నాడు కళ్ళ నీళ్ళు కారిపోతా ఉన్నాయి అలాగే నడుచుకుంటూ అలాగే నడుచుకుంటూ ఆ వార్డులో అలా వెళ్తున్నాను అలా వెళ్తుంటే నా పక్కనే మరొక వార్డు ఉంది బర్నింగ్ వార్డ్ ఆ నా అంత యవనస్తుర్రాలే నా అంత వయసు కలిగినటువంటి యవనస్త్రాలు శరీరం అంతా కూడా కాలిపోయింది కనీసం మంచం మీద కూడా పండుకోలేక అరుస్తూ కేకలు పెడుతుంది తన బాధ అసలు వర్ణించలేనటువంటిది అది చూస్తున్నప్పుడు వెంటనే నా మనసు నన్ను ప్రశ్నించింది ఆ అమ్మాయితో పోల్చుకుంటే నీకు చాలా మేలు కదా నా కళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడుస్తున్నాను అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను మరొక పక్క మరొక వార్డు కనిపించింది ఆ పక్క వార్డులో మరొక యవనసుడు రెండు కాళ్ళు లేవు మంచం మీద పండుకొని ఉన్నాడు అతని పరిస్థితి చూసిన వెంటనే మరలా నా మనసు ప్రశ్నించింది అతనితో పోల్చుకుంటే నువ్వు చాలా అదృష్టవంతుడో కాదా నాకు ఇంకా అర్థం కాలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాను మరొక పక్క ఒక చిన్న పాప ఆడు కూర్చొనింది తనకు రెండు కళ్ళు కనిపించో ఇలా ఇలా తమ్ముడుకుంటుంది మరలా నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది ఆ పాపతో పోల్చుకుంటే నీకు మేలు కాదా క్రీస్తున ప్రముధ ఏం పెట్లారా నా గుండె బద్దలవైపోతుంది ఏడ్చేస్తున్నాను చేస్తున్నాను ఏం చేయాలో అర్థం కాలేదు మరలా వచ్చి చిన్నగా మంచం మీద కూర్చున్నాను వెంటనే నాకు మరొక సంఘటన గుర్తొచ్చింది అదే విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల మీద పడిపోయిన ఎంగిల మెతుకులు ఏరుకొని తినేటువంటి వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా నేను దుండిని కాదా ఎంతోమంది అలా బాగలేక వాళ్ళు ఆ స్టేషన్లో అలాగే పండుకొని అలాగే అల్లాడిపోతారు కనీసం వాళ్ళని నీకు ఎలా ఉందని పలకరించే వాళ్ళు ఉండరు వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసే వాళ్ళు ఉండరు ఒక మందు కొనుక్కోవడం దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు ఆ ప్లాట్ఫామ్ మీద అలాగే పండుకొని దొల్లాడి 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 ఎప్పుడో తగ్గిన తర్వాత మళ్ళీ లేచి వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు నా మనసాక్షి ప్రశ్నిస్తుంది వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ధన్యుడు కాదా క్రీస్తు ప్రభుత్వం ఆ రోజు ఏడ్చాను ప్రభా దయతో నన్ను క్షమించు నాకు ఎంత కృపనిచ్చావు నా కోసం ఏడ్చే తల్లిదండ్రులు ఇచ్చావు నా కోసం కన్నీరు కాచే తల్లిదండ్రులు ఇచ్చావు నాకు బాగలేకపోతే నన్ను తీసుకొనిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు వైద్యం చేసేటువంటి తండ్రినిచ్చావు నన్ను పలకరించేటువంటి వాళ్ళనిచ్చావు నాకు ఎంతమందిని ఇస్తే ఇంకా అంటున్నాను నేనే దరిద్రుని అంటున్నాను దయతో నన్ను క్షమించు ప్రభువా క్రీస్ దేవుడు అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు దేవుడు మరలా బలహీనత నాకు అనుమతించాడు ఎందుకు ఇలాంటి పరిస్థితి నన్ను తీసుకొనిచ్చాడు ఎందుకు నన్ను విజయవాడ హాస్పిటల్ వరకు తీసుకురావడానికి దేవుడు అనుమతించాడో అప్పుడు అర్థమైంది అప్పుడు దాకా నేను అనుకున్నాను నేనే దరిద్రుణ్ణి కానీ ఆ రోజు నాకు అర్థమైంది నాకంటే బాధపడే వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఆ రోజు దేవుడు నాకు నేర్పించిన సత్యం ఏంటో తెలుసా నీకంటే బాగున్న వాళ్ళతో పోల్చుకోవద్దు బట్ నీకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకో నాకంటే బాగున్న వాళ్ళతో నాకంటే స్థితి బాగున్న వాళ్ళతో నేను పోల్చుకుంటే ఎప్పుడు నాకు దుఃఖమే ఎప్పుడు నాకు ఏడిపే క్రీస్తు బృందండి నాకంటే పరిస్థితి బాగాలేటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు కనీసం నేను మూడు పోట్ల ఆనందంగా తింటున్నాను కనీసం రెండు పోట్లు కూడా తినడానికి అన్నం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బహుశా నేను రెండు పోట్ల తింటున్నాను కనీసం ఒక పోట కూడా తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే అర్థమవుతుంది దేవుడు నా ఎడలో నాకు ఎంత మేలు చేశాడో ఎంత కృప చూపించాడో బహుశానికి తండ్రి లేడని బాధపడుతున్నావు కానీ జ్ఞాపకం చేసుకుని కనీసం తల్లుంది కనీసం తల్లి తండ్రి ఇద్దరు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు తల్లిదండ్రులు లేరేమో కనీసం నేను సంరక్షించడానికి అమ్మమ్మో నాయనమ్మో తాతో ఎవరో ఉన్నారు కానీ ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు క్రీస్తువంతపురం దేవుడారు బహుశా వీళ్ళన్నీ నీకు లేవనుకుందాం కానీ ఇవన్నీ ఆలోచించడానికి నీకు మనస్సు ఉంది జ్ఞానం ఉంది నీకు కాళ్ళు చేతులు అన్ని పని చేస్తున్నాయి కానీ ఇవి కూడా లేకుండా మానసిక వికలాంగులుగా అనాథాశ్రమంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కనీసం అమ్మంటే ఏంటో తెలియదు వాళ్ళకి నానంటే ఏంటో తెలీదు వాళ్ళతో పోల్చుకో దేవుడి నీ ఎడలో ఎంత మేలు చేశాడో నీకు అర్థం కావట్లేదు క్రీస్తునందు దేవుడు దేవుడు మనకి ఇన్ని మేలులు చేస్తుంటే ఇంకా నాకు ఏమి ఇచ్చా నాకేమిచ్చావనంటున్నాం ఏమి ఇచ్చావనంటున్నాం నీకు రెండు చేతులు ఉన్నాయి కాబట్టి ఆ రెండు చేతులు విలువ తెలియట్లేదు రెండు చేతులు లేని వ్యక్తులు నడితే ఆ రెండు చేతులు విలువంటో నీకు తెలియచేస్తారు నీకు రెండు కాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాలు విలువ తెలియట్లేదు నీకు రెండు కాలు లేని వ్యక్తులు నడితే ఆ రెండు కాలు విలువేంటో నీకు చెప్తారు నీకు రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి దాని విలువ తెలియట్లేదు వెళ్ళి రెండు కళ్ళు ఉన్న వ్యక్తులు అడగండి లేని వ్యక్తులను అడగండి వాళ్ళు ఆ కళ నీకు చెప్తారు క్రీస్తున దేవుడు దేవుడు నీకు చక్కగా చూడడానికి కళ్ళు ఇచ్చాడు మాట్లాడడానికి నోరిచ్చాడు వినడానికి చెవులు ఇచ్చాడు పని చేయడానికి చేతులు ఇచ్చాడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు నీ శరీరం చక్కగా మంచి అవయములను ఇచ్చాడు నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు లేకపోతే నీకు ఇవేమీ లేకపోతే నేను పట్టించుకోవడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు ఇవి కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు నేను దరిద్రుని నేను దరిద్రుని నేను దరిద్రుని అనుకున్నంతకాలం మనం దిగులు పడుతూనే ఉంటాం మనకు లేని దాని గురించి దిగులు పడ్డం కంటే మనకున్న దాన్ని బట్టి సంతోషించడం మనకు మేలు క్రిష్ణందు అలా అనుకుంటే దేవునికి చాలా ఇచ్చాడు వాటిని బట్టి సంతోషించు క్రిష్ణురం దిగురు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు దేవుడు నాకు ఆ సత్యాన్ని నేర్పించాడు నేను చాలా సంతోషంగా ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభా ఇంకెప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదు నాకు ఆరోగ్యం లేదు అని చెప్పి నేను దిగులు పడును రేపు నేను బతుకుంటానా లేదా అని చెప్పి రేపటి గురించి కూడా నేను ఆలోచించను రేపటి గురించి కూడా నేను చింతించను ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను ఈ రోజు నేను ఆహారం తినగలుగుతున్నాను ఈ రోజు నేను కట్టుకోవడానికి నాకు వస్త్రాలు ఇచ్చావు రోజు ఉండడానికి నాకు నివాసం ఇచ్చావు దాన్ని బట్టి నేను సంతోషిస్తాను కనుక ఈ రోజుని బట్టి నేను నేను స్థుతిస్తాను రేపటి గురించి నేను దిగులు చెందను ప్రభావానికి తీర్మానం చేసుకున్నాను క్రీస్తున ప్రేమ దేవారా ఆ తీర్మానం చేసుకున్నాను ఇంకెప్పుడు కూడా ప్రభావ నాకు జబ్బు నేను ప్రార్థించి బాధపడడం మానేశాను అలా బలహీనంగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాను క్రీస్తున ప్రభు దేవలారా ఆ తర్వాత రెండు సంవత్సరాలు అసలు నేను కంప్లీట్గా నా జబ్బు సంగతి నేను మర్చిపోయాను నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాను ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడు నా శరీరంలోకి అద్భుతం జరిగిందో నాకు తెలీదు ఎగ్జాక్ట్గా పలాంటి టైంలో నాకు స్వస్థత వచ్చిందని నాకు తెలియదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ నేను అద్భుతమైన స్వస్థతను నేను పొందుకున్నాను అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థతను నేను పొందుకున్నాను ఈరోజు నేను మీ ముందు సజీవుడుగా ఉన్నాను ఈరోజు నేను ముందు సజీవుడిగా ఉన్నాను నాకు తెలిసి ఎన్నోసార్లు డాక్టర్లకి వీడు బతకడ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయిన వీడు వేస్తాను చెప్పానన్నారు క్రీస్తున బృందే ఉండరా ఈరోజు ఆ సంఘటన జరిగి పన్ను పదిహేను సంవత్సరాలు అయిపోయింది నేను సజీవుడిగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఈ రోజు దేవుని కొరకు బలముగా పరిచయం కొనసాగిస్తూ ఉన్నాను ఈ రోజు దేవుడి నా జీవితంలో ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకారాన్ని జరిగించాడు ఎందుకనంటే యేసుకు సమస్తము సాధ్యము ఎందుకు పనికిరానటువంటి నన్ను పనుకొచ్చేటువంటి వానిగా నిలవ పెట్టాడు ఒక రోగిస్తు నన్ను ఈరోజు నాకు ఆరోగ్యం ఇచ్చి నన్ను నిలవబెట్టుకున్నాడు ఈయన ఎవరికి ఉపయోగకర్ము కానటువంటి నేను ఈరోజు పది మందికి ఉపయోగకర్ముగా ఉన్నాను క్రీస్తునందరం దేవుని పెళ్ళారా నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నలభై సంవత్సరాల నుంచి మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని పేతురు మరి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వెంటనే అతని చేల మండలములోనికి శక్తి వచ్చి అతడు లేచి నిలబడి ప్రభువుని సూచిస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రమే దేవుని బిడ్డలారా ఈ అద్భుతాన్ని ఎవరు చేశారు పేతురు చేశాడా యోహాను చేశాడా పేతురులో ఉన్న శక్తి కానే కాదు క్రీస్తు ప్రవీణ జ్ఞాపకం చేసుకోండి పేతురులో ఉన్నటువంటి తన శక్తి కాదు కానీ పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క శక్తి కనుక స్వస్థత చేసింది ఎవరంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రభు చేయించాడు కృష్ణనంద ప్రవేదేవుడి జ్ఞాపకం చేసుకోండి ప్రభుకు సమస్తము సాధ్యమే ఏది ఆయనకి సాధ్యం కాదు నీ సమస్య నలభై సంవత్సరాల నుంచా లేకపోతే నీ సర్వ నీ సమస్య యాభై సంవత్సరాల నుంచా లేకపోతే నీ సమస్య ముప్పై సంవత్సరాల నుంచా లేకపోతే నీ సమస్య చాలా పెద్దదా ఏ వైద్యులు కూడా ఇది మా వల్ల కాదు అని చెప్పారన్నారు కానీ జ్ఞాపకం చేసుకోండి ప్రభుకు సమస్తము సాధ్యమే ఈ నమ్మకం ఉంది కాబట్టి గ్లోరి పేగు కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనమందరం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా గ్లోరి పేగు విషయంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు క్రిస్తా బృందా డాక్టర్లు గ్లోరీ పేగ్ ఇచ్చింది ఐదు సంవత్సరాల సమయమే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదు కానీ ఎందుకనంటే అది వైద్యులకి కదా అసాధ్యము ఐదు సంవత్సరాల కంటే ఇక వారు వైద్యాన్ని అందించడం ఆ పాప విషయంలో అది వారికి అసాధ్యము కానీ మనం నమ్ముకున్నటువంటి జీవము కలిగినటువంటి దేవునికి అది సాధ్యము కనుక ప్రభు ఆవిడను స్వస్థ రుస్తాడు కనుక క్రీస్తునందు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ప్రభు సమస్తమును చేయగలిగినవాడు ప్రభుకు సమస్తము సాధ్యము ఈ కుంటివాణిని లేవనెత్తాడు ప్రభు చివరికి ఒక మాట జ్ఞాపకం చేసినా ముగించాలని నాశపడుతున్నారు క్రీస్తునందు దేవుని బిడ్డలారా నలభై సంవత్సరాల నుంచి మదన పడిపోయి నలిగిపోయి ఏడ్చి కన్నీరు కాడ్చి ఇక నా బ్రతికింతే ఇంకా నాకు ఎలాంటి నిరీక్షణ లేదని చెప్పి నలిగిపోయినటువంటి ఈ వ్యక్తికి పేతురు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఏ నజరేడిని ఏ సునాములో నువ్వు లే అన్నప్పుడు అతడు లేచి నిలబడి అతడు చక్కగా పరిగెత్తగలిగినప్పుడు నడవగలిగినప్పుడు ఆ వాస్తవానికి ఆ వ్యక్తి పేతురు కాళ్ళ మీద శాస్త్రంగా పడి పేతురు కాళ్ళు పట్టుకొని కన్నీరు కాడ్చి ఏడ్చి అయానీకు వందనాలు ఎంత గొప్ప అద్భుతం చేసేవా అని చెప్పి పేతురును పొగడాలి ఘనపరచాలి క్రీస్తునందు ప్రమే దేవుని బిడ్డలారా కానీ చాలా జాగ్రత్తగా మనం ఆ లేఖన భాగాలు చదివితే ఒక మాట మీకు చదివిపించాలి ఆశపడుతున్న అపస్తుల కార్యము మూడో అధ్యాయము ఎనిమిదవ చదువుతున్నాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ఎవరిని స్థుతించాడు దేవుని స్థుతించాడు ఎవరిని గనపరిచాడు దేవుని గనపరిచాడు మనిషికి మహిమను ఘనతను ఇవ్వలేదు మనిషికి మహిమను ఘనతను ఇవ్వలేదు క్రిష్టపురం దేవారు జ్ఞాపకం చేసుకోండి ఈవెన్ అక్కడ ప్రజలందరూ కూడా పేతురు యోహానుల వైపు ఆశ్చర్యపోయి తేరు చూస్తుంటే పేతురు కూడా అదే క్లారిటీ ఇస్తున్నాడు చూడండి అదే మూడో అధ్యాయంలో పన్నెండవచని చదువుతున్నాను పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇష్రాయుల మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మాతట్టు తేరుచుచున్నారు మీరెందుకు మా వైపు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు ఎందుకు అంత ఆశ్చర్యభరుతులు అయిపోయారు మా వైపు అలా చూస్తున్నారు మేము అని స్వస్థపరిచామా మేము అని బాగు చేసామా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే మేము కూడా సామాన్యమైనటువంటి మనుషులమే మీలాంటి మనుషులమే క్రీస్తు దేవుడు పేదరివహనాలు చెప్పనచ్చు ఇదిగో ప్రభు మాకు స్వస్థపరిచే కృపావరాన్ని ఇచ్చాడు ఈ స్వస్థపరిచే కృపావరంతో ఈ వ్యక్తిని మేము బాగు చేశాం అని చెప్పుకోలే ప్రభు విన్ని స్వస్థపరిచాడు ప్రభు విణ్ణి గనపరిచాడు కనుక మహిమ కలగవలసింది దేవునికే ఘనత కల కలిసింది దేవునికే దేవుని పెట్టాలా దయచేసి మనుషుల్ని పొగడొద్దు మనుషుల్ని వెంబడించవద్దు మనుషులు వాళ్ళ సేవకులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకెక్కువ ఇవ్వద్దు ప్రభువుకి ప్రాధాన్యతనివ్వండి ఈరోజు మనం మనుషుల్ని వెంబడిస్తున్నాం సేవకులను వెంబడిస్తున్నాం ప్రభువుని కాదు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అందరూ కాదు బహుశా ఒక పది శాతం మంది సేవకులు పది శాతం మంది సేవకులు తొంభై మందిని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను పది శాతం మంది సేవకులు మాత్రం ప్రభుని వెంబడించేవారుగా కాకుండా తమ్ముని వెంబడించేవారుగా చేసుకుంటున్నారు ప్రభుని ఆరాధించేట వారుగా కాక తమ్ముని ఆరాధించేటువంటి వారుగా ప్రభుని ఘనపరిచేవారి కాక తమ్ముని ఘనపరిచేటువంటి వారిగా చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడట్లేదు ఈరోజు విశ్వాసులు సేవకుడికి భయపడుతున్నారు క్రీస్తునందు అందు దేవుని మిడలారా జ్ఞాపకం చేసుకోండి నువ్వు భయపడవలసింది దేవునికి సేవకుని కాదు నువ్వు మందిరంలో భయంగా కూర్చోవలసింది సేవకుని చూసి కాదు కానీ దేవుని చూసి దేవుని చూసి క్రీస్తునందు దేవుని వెళ్ళారా జ్ఞాపకం చేసుకోండి ప్రభుకి సమస్తము సాధ్యమే ఆయనకు ఆ లేదు ప్రభువు నిన్ను స్వస్థపరచగలడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాన్ని ఆయన చేయగలడు అందుకోసమే ఒక వ్యక్తి చెడుతున్నాడు ప్రభా నీకిష్టమైతే నన్ను బాగు చేయంటే ప్రభు అంటున్నాడు నాకు ఇష్టమే ఎస్ ఇట్ ఈస్ మై విల్ ఇది నాకు ఇష్టము నిన్ను బాగు చేయడం నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు నందు ప్రేమ దేవుడులారా ఈరోజు నీ సమస్య ఏంటి ఈరోజు నీ కష్టం ఏంటి ఈరోజు నీ వ్యాధి నీ బాధ అది ఏదేమైనప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభుకి సమస్తము సాధ్యము ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అయితే జ్ఞాపకం చేసుకోండి మనము అడిగేది ఎప్పటికైనా సరే మన భోగముల నిమిత్తం అడిగితే మనం ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోలేము కానీ మనం అడిగేది మన అవసరం అయితే ఖచ్చితంగా ప్రభు మనకిస్తాడు మన అవసరతను ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు నీ అవసర అయితే ప్రభుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈరోజు మాట్లాడినటువంటి సహోదరుడు ఆ సహోదరి తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా మహిమ కలిగిన దేవా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ వితబడిన మాటలను బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా నీకు సమస్తము సాధ్యమ అని నీ అంశం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీకు వందనాలు నన్ను బాగు చేసిన దేవా నన్ను స్వస్థపరిచిన దేవా ఈరోజు నీ సాక్షిగా నన్ను నిలవబెట్టుకున్న దేవా నీకు వందనాలు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడు సహోదరి వారు ఎవరైనప్పటికీ వారి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రభు వాళ్ళ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకారాన్ని జరిగించి నీకు సాక్షులుగా నీకు మహిమ తెచ్చే బిడలుగా వారిని నిలవబెట్టుకోమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ సుక్రీ సతి శ్రేష్టమైన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆ